అనేక సంవత్సరాల కాలం పాటు చూస్తాం ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా. నీరు రైతాంగానికి ఇవ్వాలి అంటే బహుశా నాకు తెలిసి ఎప్పుడు కూడా రైతులు రైతులుగా చూసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప నీటి పంపిణీలో సాగునీటి పంపిణీలో కూడా రాజకీయ జోక్యంతో రైతుల్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పి ఎప్పుడు ఊహకందనటువంటి విషయం. గత 5 సంవత్సరాలలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎంపిక చేసి వాళ్ల కనుసన్నల్లో సాగునీటి రాజకీయాలు కూడా నడిపినటువంటి చరిత్ర జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించి అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి అటువంటి పరిస్థితులు తలెత్తకూడదని, రైతాంగానికి సంబంధించి సాత్వికంగా సాగునీరు అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు అధికారులందరినీ కలిసి రైతులతో కలిసి ఈరోజు అందరం సర్వేపల్లి రిజర్వాయర్ కి సంబంధించినటువంటి బండ్ల మీద పర్యటించడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అధికారులతో నేను అదే చెప్పాను, అధికారులు అలవాటు పడిపోయారు, రైతులు అలవాటు పడిపోయారు. అయితే ఈరోజు రైతుల బాధలు అర్థం చేసుకుని రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం కింద ఈ రబీ నుంచే అంటే అక్టోబర్ 17వ తేదీ నుంచే రైతాంగానికి సంబంధించి 17 లక్షల మంది కౌలు రైతులతో సహా 69 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో 12,500 రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడ్డాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. పంటలు పండడానికి పాపం రైతులు ఆశపడుతున్నారు. ఈరోజు ఆశాజనకంగా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నీళ్లు వస్తాయనేటువంటి ఆశాభావం ఉంది. ఈరోజు ఇప్పటికే దాదాపుగా శ్రీశైలానికి నీళ్లు వచ్చాయి. ఎస్ఎల్ సుధాకర్ రెడ్డి గారు చెప్పారు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈరోజు మన సోమసల ప్రాజెక్టుకి అదేవిధంగా కండ్లేరు ప్రాజెక్టుకి నీళ్లు నింపుకోగలిగితే ఈ ప్రాంత రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీటి విడుదల ప్రారంభమైంది, నీటి విడుదల పెంపు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలన్నింటినీ పరిశీలించి సోమసల రిజర్వాయర్కి సాగునీరు తీసుకొచ్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాకు సంబంధించి 10 మంది ప్రజాప్రతినిధులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించినటువంటి రైతాంగం పక్షం నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతి శాసనసభ్యుడికి ఉంది. కాబట్టి అందరం కలిసి వెళ్లి ఈ ప్రాంత రైతాంగ శ్రేయస్సు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీరు విడుదల చేయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం